నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ పని చేసుకోలేరా. చావడం మాట పక్కన పెడదాం. హాస్యం దివ్య ఔషధం అని చెప్పేసి రీసెర్చ్లో తేలిందండి. ఎప్పుడు ఏడుపోటు మొఖాలు ఉంటాయి, డిప్రెషన్ మొఖాలు, అలాగే డెప్ మొఖాలు ఉంటాయి. మొగ్గ బెడ్ బెడ్కు ఆపోజిట్ ఏంటండి? బ్లాజం. బ్లాజం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ స్థితి నుంచి ఈ స్థితికి ఎప్పుడు వస్తుంది? నవ్వితే ఏర్పడుతుంది. స్మైల్, ఏ స్మైల్ కాదు, స్మైల్. మన ఎప్పుడు కూడా చంటి పిల్లలు రోజుకి 400 సార్లు నవ్వుతారు, రీసెర్చ్లో తేలింది అది. పెద్దవాళ్ళు అయిపోయాక రోజుకి 10 సార్లు నవ్వడానికంట ఏడుస్తారు ఏంటండి. నవ్వు దూరం, వయసు పెరిగి కొలిది నవ్వు దూరం అయిపోతుంది. అందుకే ఎన్నున్నా సరే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. పొందాలనే కోరిక బలంగా ఉండి పొందగలిగిన ఈ పొందినప్పటికీ కూడా వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. నవ్వగలిగిన వాడు భోగి, నవ్వు లేనివాడు రోగి, నవ్వించేవాడు యోగి అన్నాడు జంజాల గారు. నవ్వు లేనివాడు మొఖం ఎలా ఉంటుందండి? రోగిష్టు మొఖం, డిప్రెషన్ మొఖాలు, డెప్ప మొఖాలు, ఏడుపు గొట్టు మొఖాలు. వాడికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే మొఖం మీద నవ్వు ఉండదు. రాక్ ఫేస్, రాక్ ఫేస్. నవ్వాలి హాయ్ హాయిగా, గ్లామర్ పెరుగుతుంది, ముఖంలో కాంప్లెక్షన్ వస్తుంది, హాయిగా బ్లాజమ్గా ఉంటారు. నవ్వగలిగిన వాడు భోగి, నవ్వు లేకపోతే రోగి. నువ్వు ఎదరోల్ని ఎంజాయ్ చేసినట్టుగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు అనుకోండి, ఎదరోల్ని హాస్యాన్ని అందించావు అనుకోండి, హ్యూమర్ రసాన్ని అందించావు అనుకోండి, నువ్వు యోగివి. కాబట్టి నువ్వు యోగివా, రోగివా, భోగివా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నవ్వాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, నవ్వు లేకపోతే బతుకు పెద్ద బోడు సున్నా. నవ్వాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, నవ్వు లేకపోతే బతుకు పెద్ద బోడి సున్నా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? హాస్యంకి ఉన్న పవర్ ఏంటని రీసెర్చ్ జరిగినాయండి. నవ్వుతూ స్మైల్గా ఉన్నప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగుంటాయటండి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయటండి, ఎదురాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారట. శ్రీకృష్ణుడు చూడండి, ఆల్వేస్ చీర్ఫుల్. 16,000 మంది గోపికలు ఎందుకు పడ్డారనుకుంటారండి? నవ్విన వాడి దగ్గరికి, స్మైలీ ఫేస్ దగ్గరికే అమ్మాయిలు అబ్బాయిలు. గోపికలే కాదండి, అర్జున్ లాంటి కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవ్వారు. ఎవరైతే స్మైలింగ్ తోటి ఉన్నారో వాళ్ళ దగ్గరికి సంపదలు వస్తాయి, లీడర్షిప్ క్వాలిటీస్ తోటి కార్యకర్తలు వస్తారు. ఆటోమేటిక్గా తెలియకుండా ఆరోగ్యం కి దివ్య ఔషధం హాస్యం అండి. నవ్వు, నవ్వు లేకపోతే జీవితంలో నవ్వు లేకపోతే జీవితం నిల్ అనమాట. అండ్ ఆల్సో హాయిగా నవ్వినప్పుడు ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతాయి. మీరు చాలా సినిమాలకు వెళ్తున్నారు, కామెడీ సినిమాలకి వెళ్ళేటప్పుడు టెన్షన్గా యాంగ్జైటీతో వెళ్ళిన, వచ్చేటప్పుడు క్వైట్ రిలాక్స్, కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి, మాకు అంత రిలాక్స్ అవుతుంది. నేను లాఫింగ్ థెరపీ సీడీ రిలీజ్ చేశాను, దాంట్లో సింహాసనం వేసుకుని రకరకాల ఆసనాలతోటి నవ్వించే టెక్నిక్స్ ఉంటాయి. ఆ లాఫింగ్ థెరపీ చేసినప్పుడు దాంట్లో అబ్డామినల్ ఎక్సర్సైజ్ తోటి కలిపి ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళు, మరొకటి వాళ్ళు, రకరకాల వాళ్ళు చేసినప్పుడు గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు, కళ్ళు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆ లాఫింగ్ థెరపీ చేసినప్పుడు వాళ్ళు చాలా హెల్దీగా ఒక 6 వారాల్లో మారగలుగుతారు. రకరకాల లాఫింగ్ థెరపీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈగో, ఈగో, గో గో అనేది ఒక లాఫింగ్ థెరపీ. ఈగో, ఈగో, గో గో అనాలి అందరూ సర్కిల్గా కూర్చొని. అలాగే మనకు లస్సీ లాఫింగ్ థెరపీ అంటారు. లస్సీ ఇటో గ్లాసు, ఇటో గ్లాసు, ఈ గ్లాసులోది దీంట్లో వేస్తున్నాం, ఈ గ్లాసులో దీంట్లో వేస్తున్నాం, ఫైనల్గా అంటే తాగేస్తున్నాం, లాఫింగ్ థెరపీ. ఇలాగా రకరకాల పద్ధతిలో ఏది నవ్వు వస్తుందో అది. ఈ మధ్య పార్కులకు వెళ్తుంటే చాలామంది పెద్దవాళ్ళు, పిల్లల పనులు చేయడానికి పెద్దవాళ్ళు అందరూ కూడా లాఫింగ్ థెరపీలు చేస్తున్నారు. ఈ లాఫర్ క్లబ్బుల పేరుతోటి ఈ క్లబ్స్ కూడా ఏర్పడ్డాయి. ఈ లాఫ్టర్ క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళు ముందు జాయిన్ అయినప్పుడు కీళ్ళ నొప్పులు, డయాబెటీస్, బీపీలు, షుగర్లు అలానే మందులు వాడుతూనే ఉన్నారు, అయినప్పటికీ ఏదో కోల్పోయిన జీవితంతో ఉన్నారు.
లాఫ్టర్ క్లబ్లో జాయిన్ అయిన 1 మంత్ కల్లా ఈ మందులు వాడుతున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా సరే రిసెప్షన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఏడుతూ మాత్రం కష్టాలు తగ్గిపోతాయా? హాయిగా నవ్వుతూ ఆ కష్టాన్ని డీల్ చేయగలడు అనేది మనసుకు వచ్చిందంటే సక్సెస్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు అనుకున్నప్పుడు స్మైలింగ్ ఫేస్కున్న అట్రాక్షన్ అది. స్మైల్ చూడండి, SMLI స్మైల్. స్మైల్లో ఉన్న అక్షరాలు చూడండి, SMILE, SMILE, SMILE. ఇఫ్ యు హ్యావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ద సక్సెస్ విల్ బి ఇన్ మైల్. నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే సక్సెస్ ఎంత దూరం వెళ్ళిపోతుందండి? మైల్ దూరం వెళ్ళిపోతుంది. నువ్వు మైల్ దూరం మళ్ళీ వెళ్ళావు, అక్కడి నుంచి మైల్ దూరం మళ్ళీ తిరిగి నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే వెళ్ళిపోతుంది. అదే ముఖం మీద చిరునవ్వు అంటే సక్సెస్కి అట్రాక్షన్. ఎవరైనా సరే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతులు చాచుతాం. ఎంత దూరం చాచగలుగుతాం? దగ్గరగా ఉంటుందే చాచగలుగుతాం. ఇక్కడి నుంచి చేయి చాచితే ఏదో జగన్మోహన్ సినిమాలాగా ఒక 100 అడుగులు 200 అడుగులు అంటే చేతులు వెళ్ళిపోలేదు కదండి. సినిమాలలాగా ఫ్యాంటసీ డిజిటల్ గ్రాఫిక్స్ ప్రకారం వెళ్ళిపోదు కదండి. కానీ 100 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి ఇటు నుంచి స్మైల్ చేశారనుకోండి, అటు నుంచి స్మైల్ వస్తుంది. స్మైల్ ఇస్ ఎ సైకలాజికల్ షేక్ హ్యాండ్. హార్డ్గా ఇచ్చే షేక్ హ్యాండ్ చెయ్యి అందాలి, స్మార్ట్గా ఇచ్చే షేక్ హ్యాండ్కి సైకలాజికల్ షేక్ హ్యాండ్కి ఇటు నుంచి స్మైల్ కొడితే అటు నుంచి స్మైల్ వస్తుంది. హాయిగా నవ్వితే తలనొప్పి తగ్గుతుంది, హాయిగా నవ్వితే ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతాయి. నవ్వుతూ బతకాలిరా, నవ్వుతూ పనులు చేసుకోవాలి. అబ్బా ఆఫీస్కి వెళ్ళాలా, అబ్బా చదువుకోవడానికి వెళ్ళాలి, భగవంతురా ఇన్ని కష్టాలు నాకు వచ్చినాయి ఏంట్రా బాబోయ్, ఇటువంటి అన్నామంటే ఇమ్మీడియట్గా యువర్ కిల్లింగ్ ఎవర్ సెల్ఫ్. ఆల్మోస్ట్ ఆల్ నీకు నువ్వే కిల్ చేసుకుంటున్నావు, శక్తిహీనులుగా మారిపోతున్నావు, భయంకరమైన బాధలకి టెన్షన్స్కి గురవుతున్నావు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా హాయిగా నవ్వగలిగిన వాళ్ళు నర్సులు ఉంటే వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది, హాయిగా నవ్వే డాక్టర్ ఉంటే వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓ 30 ఏళ్ళ క్రితం నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు, వచ్చి అరే ఆ డాక్టర్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండిరా, కనీసం నవ్వితే సగం జబ్బు తగ్గిపోనరా. ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక సైకాట్రిస్ట్ ఒక డాక్టర్ నా ముఖం నా ఇష్టం అన్నట్టు పెట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారు మీకు? పేషెంట్ సాటిస్ఫై అవ్వడండి. స్మైల్ చేసి నవ్వుతూ పలకరించిన డాక్టర్కి అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది. వాళ్ళు ఛాంబర్లోకి వెళ్ళేటప్పటికే మాకు ఈ డాక్టర్ గారు బాగా చూశారని బయటకు వెళ్ళి చెప్పుకుంటారు. ఏ డాక్టర్ అయితే నమ్మకం నా ఇష్టం అంటే ఉందో వాళ్ళకి పేషెంట్లు ఉండొచ్చేమో కానీ బయటకు వెళ్ళినప్పుడు పాజిటివ్గా చెప్పుకోవడం అనేది డాక్టర్ గారు మంచారా అనొచ్చు. బాబా ఆయన మాకు ఏంటండి బాబు ఇలా ఉంది, ఆయన ఏంటండి బాబు రాక్ ఫేస్లో ఉన్నాడు, ఏదో సినిమాలో అంటాడు మోహన్ బాబు నా మొఖం నా ఇష్టం అని. రాంగ్, అది మీ మొఖాలు మీ ఇష్టం కాదండి. మీ మొఖాన్ని ఎంతసేపు చూసుకుంటారు? 5 నిమిషాలు చూసుకుంటారు, 10 నిమిషాలు చూసుకుంటారు. బట్ మీ మొఖాన్ని సమాజం 24 గంటలు చూస్తూనే ఉంటుంది. ఏదో సోషల్ బీయింగ్, సమాజంలో బతుకుతున్నావు, నీ మొఖాన్ని 24 గంటలు చూసేది ఎవరంటే సొసైటీ. ఆ సొసైటీకి అనుగుణంగా నీ మొఖం ఉండాలి, ఆ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా నీ మొఖం పెరగాలి. ఇంటరాక్షన్ పెరుగుతుంది ఇంటర్పర్సన్ స్కిల్లో, ఇంట్రాపర్సన్ స్కిల్లో స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజింగ్ పర్సనాలిటీ పెరగడానికి స్మైల్ చాలా అవసరం. హాయిగా నవ్వుకుంటే మనసులో స్ట్రెస్ ఎంత తగ్గుతుంది, యాంగ్జైటీ ఎంత తగ్గుతుంది, టెన్షన్ ఎంత తగ్గుతుంది, లోపల కెమికల్ చేంజెస్ వస్తాయి, ఎండార్ఫిన్స్ పెరుగుతాయి, డోపమైన్ పెరుగుతుంది, సెరోటోనిన్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల ఏంటంటే హుషారుగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది, అది ఆ విధంగా అవుతారు. సో నవ్వుతూ బతకాలిరా, నవ్వుతూ పనులు చేసుకోవాలిరా. సో నవ్వులేనివాడు రోగి, నవ్వించేవాడు యోగి, నవ్వగలిగిన వాడు భోగి. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తప్పనిసరిగా హాయిగా ప్రశాంతంగా నవ్వడం నవ్వించగలగడం చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు. హ్యూమరసం, హ్యూమరసం చాలా మంచి రసం, అద్భుతమైన రసం. సో
నవ్వాలేరా ఎన్ని ఆటంకాలు వచ్చినా నవ్వు లేకపోతే భయ భగవత పెద్ద బోడి సున్నా. నమస్తే మీ క్రాంతికార్. నవ్వుతుండే, స్మైల్, బీ హ్యాపీ, బీ స్మైల్, అది చీర్ఫుల్గా ఉండండి. దట్స్